అందరికీ జయభీమ్, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. లైవ్ ని ఒకసారి లైక్ చేసి, కామెంట్ చేసి ఒకసారి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, పీగానవరంలో రాజేష్ మహాసేన గెలవలేడు. పీగానవరం వస్తే గెలుపుతాడా? పీగానవరంలో రాజేష్ మహాసేన వస్తే వైసీపీ తడుగుడేసి పడుకోవచ్చు. అబ్బా, తడుగుడేసి పడుకుంటే మరి ఎన్నెందుకు చేశారు? నియోజకవర్గంలోకి రాజేష్ మహాసేన అని కూడా వస్తే గ్యారంటీ నీకు ఎత్తడని ఇన్ని రాజకీయాలు, ఇన్ని కుట్రలు ఎందుకు చేశారా? మీకు లెక్క చూపిస్తాను రండి. రాజేష్ మహాసేన అని కూడా ఎంత సింపుల్ గెలిచేస్తాడు? 2019 ఎలక్షన్ రిజల్ట్ ఇది. వైఎస్ఆర్సీపీ కొండేటి చిట్టిబాబు గారు 67,373, పోనీ 67,500 అనుకుందాం. తెలుగుదేశం పార్టీకి 45,000, జనసేన పార్టీకి 36,000, ఈ రెండు కలిపితే 81,000. 81,000 ఓట్లు ఉన్నాయి 2019. జగన్ రెడ్డి ఇన్ని మోసాలు, ఇన్ని దారుణాలు, కోటికత్తి డ్రామాలు, గొడ్డలి బాబాయిలు, తల్లి చెల్లి, గిల్లి గల్లి అన్నీ పెట్టుకుంటే అతనికి వచ్చిన ఓట్లు కేవలం 67,000 మాత్రమే. ఆ టైంలోనే టీడీపీ జనసేన కలిపితే 81,000 ఓట్లు ఉన్నాయి 2019. ఈ రెండు పార్టీల నుంచి ఒక్క ఓటు కూడా ఇటే పెళ్ళదు సైకో పార్టీకి. సైకో పార్టీలో ఉన్న ఓట్లు చాలా ఓట్లు ఇటే వచ్చేసి ఉంటాయి. ఎలా వచ్చి ఉంటాయి రండి, అది కూడా చూపిస్తాను. కులాల వారీగా పీగానవరం ఇదట, తమ్ముడు ఎవరో నాకు ఫార్వర్డ్ మెసేజ్ పంపించారండి. కులాల వారీగా చూస్తే ఎస్సీ మాల 55,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ మాల, ఓన్లీ ఎస్సీ మాల 55,000 ఓట్లు గన్నవరంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దళితులు జరిగిన ప్రతి అన్యాయం తెలుసు మాలలకి. మాలలంటే బేసిక్గా పోరాడే తత్వం ఉన్న వ్యక్తులు. అన్యాయం జరిగితే ఎవరి మీదన్నా ఖచ్చితంగా కొంచెం చేస్తారు, తిరగబడతారు. ఈ 55,000 ఓట్లలో కొండేటి చిట్టుబాబు పడ్డ 67,000 ఓట్లలో మినిమం 50,000 ఓట్లు మాలోళ్ళు అయి ఉంటాయి. అప్పుడు మాల అలా కొట్టేవారు జగన్ రెడ్డికి. తక్కువలో తక్కువ 50,000 ఓట్లు మాలలి పడి ఉంటాయి, ఉన్న 17,000 మిగతా అన్ని కులాలి పడి ఉంటాయి కొండేటి చిట్టుబాబుకి. కానీ అప్పుడే 81,000 ఓట్లు ఉన్నాయి టీడీపీ జేఎస్పీకి అన్ని కులాల్లో కలిపి. ఇప్పుడు రాజేష్ మహాసేన కూడా అక్కడికి వచ్చాడు అనుకోండి క్యాండిడేట్గా, 100కి 150% చెప్తున్నాను ఎస్సీ మాల ఓట్లు 45,000 ఓట్లకు తక్కువ లేకుండా తెలుగుదేశం జేఎస్పీ కుటుంబం గ్యారంటీ పడతాయి. ఎందుకు పడతాయి అంటే దానికి కొంత కారణాలు ఉన్నాయి. 100కి 150% అంటే జగన్ రెడ్డికి పడ్డ 50,000 ఓట్ల 40,000 ఓట్లు బొక్క పెడతాడు రాజేష్ మహాసేన అక్కడికి వెళ్తే. ఇక టీడీపీ జనసేన ఓట్లు అటు కాపుల్లో, సెట్టుబల్ జిల్లో దేవాంగులు, అగ్నికుల క్షత్రియులు, మాదిగలు 9,000 మంది ఉన్నారు, అగ్నికుల క్షత్రియులు 10,000 మంది, దేవాంగులు 15,000 మంది, బీసీ సెట్టుబల్జ 36,000 మంది, ఓసీ కాపు 45,000 మంది, ఖమ్మ 1,500 మంది, వైశ్య 4,000 మంది, బ్రాహ్మణ్ 3,000 మంది, రాజులు 1,500 మంది, ఎస్టీ 1,306 మంది, బీసీ అదర్ క్యాస్టులు 12,300 మంది. ఇందులో గ్యారంటీగా లాస్ట్ టైం పడ్డ 81,000 ఓట్లు అమాంతం తెచ్చుకుంటాను నేను, అందులో ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఈ కులాల్లో ఏ ఒక్కడు కూడా రాజేష్ మహాసేన వ్యతిరేకించట్లేదు. అక్కడ ఎవరో టికెట్ కోసం ఆలోచించిన వాళ్ళు, టికెట్ కోసం ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు ఏదైనా అక్కడ వ్యతిరేకత క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో రాజేష్ మహాసేన క్లీన్ స్వీప్. ఇప్పుడు అక్కడ ఒకవేళ మరొకరిని వైసీపీ నుంచి కూడా మాల సామాజిక వర్గం అనే పెట్టాడు, మా అన్ననే పెట్టాడు, కానీ ఆ పెట్టిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన ఏ సంఘటనమే పోరాడాడు? ఏ మాలను చంపేసినప్పుడు పోరాడాడు? ఏ మాదిగను చంపినప్పుడు పోరాడాడు? ఏ బీసీలకి, ఏ కాపులకి ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నప్పుడు ఆ అన్యాయాల మీద పోరాడాడు? ఎందుకు వేస్తారు అతను కోట్లు? 30 రూపాయలు ముష్టికి అమ్ముడిపోతారా? పైగా కోనసీమ వాళ్ళు, కోనసీమ వాళ్ళు చక్కని పంటలు, మంచి కొబ్బరి తోటలు, 30 రూపాయలు ముష్టికి వాళ్ళు ఆశపడే రకాలు కాదు. కాబట్టి వైసీపీ గానీ అక్కడ ఎంతైనా జరగనాయండి, కానీ అక్కడ చూసే జనం జగన్నే చూస్తారు. పక్కన కాపుల నుంచి వచ్చిన ఒకే ఒక దీంతో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని, పెళ్ళిళ్ళు స్టార్ అని రకరకాలుగా నోటుకొచ్చినట్టు వాగుతూ కాపు జాతిని మొత్తం అవమానిస్తున్న జగన్ రెడ్డిని గన్నవరంలో ఉన్న కాపులు ఆదరింతారా? ఏది మీరు ఇచ్చే 30 రూపాయలకి ఎలా కనపడుతున్నారు బాబు? మీకు సెట్టుబల్లి వరకు మొత్తం టీడీపీ ఆస్తి, బీసీలు టీడీపీ ఆస్తి. మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. బీసీలు ఒక్క ఓటు మిస్ అవ్వదు మాకు ఈ బీసీ వర్గాల నుంచి. నెల్లేరు మీద నడకంటారు చూడండి, గన్నవరంలో రాజేష్ మహాసేన వెళ్తే గెలుపు, అలాంటిది సింపుల్ కొట్టేసే సీటు మాది. అది దాని గురించి ఎవడు ఎక్కువ ఆందోళన పడొద్దు, ఎవరు ఎక్కువ కంగారు పడొద్దు.
మీరు మతాలు రచ్చగొట్టినా కులాలను రచ్చగొట్టినా రాజమాజం తిట్టాడు తిట్టాడు తిట్టాడని మీరు 100 సార్లు ప్రచారం చేసినా జగన్ రెడ్డి అని టీం తిట్టిన తిట్టుల్లో 1% కూడా ఉండదు నాది. మా రకాలు మేము అందరూ సామాన్యులం, కోపం వస్తే తిడతాం, బాధ వస్తే బాధపడతాం, ఇంకా బాధ వస్తే ఏడుతాం, ఆనందం వస్తే నవ్వుతాం, ఎవరికైనా కష్టం వస్తే నిలబడతాం అడ్డంగా. జనాలకు అదే కావాలి తప్ప అని నవ్వుకుంటూ అన్ని ఇన్ని గిల్లేసి బూతులు తిట్టించేసి రాష్ట్రాన్ని దోచేసుకుని సొంతోళ్ళని డబ్బు కోసం చంపుకుని సొంత బాబాయిని డబ్బు కోసం అంటే డబ్బు కోసం కాదేమో రైజు అనొచ్చు మీరు. అధికారం ఎందుకు కావాలి మరి జగన్ రెడ్డికి? డబ్బు సంపాదించినాకే కదా అల్టిమేట్ గోల్ డబ్బే. డబ్బు కోసం రక్త సంబంధికులు కూడా చంపుకునేవాడు గొప్పడా. కోపం వస్తే రెండు మాటలంటే ఆడు అసలు పోటీ కనరు కూడా. ఏం వాగుతున్నారా మీరు, నాకు అసలు అర్థం కాదు.